హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ సుమ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వర్షం పడట్లేదండి. అసలు 10 రోజుల నుంచి ఒకటే వర్షం. ఈరోజు అండి కొంచెం తెరపిచ్చింది. 10 రోజుల తర్వాత సూర్యుని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. ముగ్గు కూడా వేసేసి నేను ఆల్రెడీ అన్నం పొయ్యి మీద వండాను. బీట్రూట్ కూడా కోసి నేను ఫ్రైకి గ్యాస్ పెన్ పెట్టి బయట పని చూసుకుంటానండి. ఎప్పుడైనా అంతే, నేను ఇంట్లో అంటే ఒకేసారి అయింది కదా పని, మనం బయట పని చేసి వచ్చేసరికి అన్నం అయిపోద్ది కదా అని నేను ఎప్పుడు అంతే చేసుకుంటాను. తొందరగా అవ్వాలి కదా 8 ఇంటిలోపు, పిల్లలకి క్యారేజ్ అవి కట్టాలి కదండి నేను. అందుకని బీట్రూట్ ఫ్రై అండి మాది ఈరోజు. చూడండి మా కిటికీలోంచి సూర్యుడు అసలు ఇంట్లోకి ఎలా వస్తుందో. టైం 7 కూడా కాలేదు, బాగా వస్తాడండి మాకు. ఇంకా దోశలు పోద్దామని చట్నీ కూడా తాలింపు పెట్టుకున్నానండి. ఇంకా దోశలు పోసిచ్చి ఇంకా క్యారేజీలు అయితే రెడీ చేయటమే. అంతా వంట అంతా అయిపోయింది కదా. నాకు ఉదయాన్నే పని అండి, వాళ్ళు వెళ్ళాక మిషన్ పని ఉండిద్ది. ఉదయం చాలా కష్టం, అంత పని చేసుకోవాలి. నేను దోశలు పోసిచ్చాక వాళ్ళు తినేలోపు నేను క్యారేజీలు అయితే కట్టేస్తానండి. అప్పుడు ఈజీ అనిపిస్తుంది, పని తొందరగా అయిపోద్ది, వాళ్ళు కూడా రెడీ అవుతారు కదా. నేను క్యారేజ్ కట్టేలోపు వాళ్ళు తినేస్తారు, తర్వాత రెడీ అయిపోతారు. అయిపోయిద్దండి పని. వాళ్ళు వెళ్ళాక నేను మిషన్ ఎక్కుతాను, అంటే వాళ్ళు మిషన్ అమ్మాయిలు కూడా వస్తారు కాబట్టి. ఉదయమేనండి ఎప్పుడైనా సరే పని ఎక్కువ, మధ్యాహ్నం అంత పని ఉండదు. నాకు మిషన్ వర్క్ తప్ప మిగతా పని ఉండదు ఇంట్లో పని. వాళ్ళు వచ్చేలోపే మిషన్ వర్క్ చూసుకుంటాను. ఒక్కోసారి వాళ్ళు వచ్చినా కూడా నాకు అంటే మనకి ఎప్పుడు ఎలా ఉండిద్ది తెలియదు కదా. సీజన్ అప్పుడు బాగా ఎక్కువ ఉండిద్ది, ఈ మధ్య మిషన్ ఎక్కువైనా ఎక్కువ. ఈడీలు కూడా పెట్టలేకపోయాను, చూడటానికి కుదరట్లేదు, పెట్టడానికి కుదరట్లేదండి. అందుకని నేర్పించాలి కదా వాళ్ళకి, వాళ్ళు కూడా వస్తున్నారు కదా నేర్చుకునే వాళ్ళు కూడా. అందుకని ఇప్పుడు మా పాప ఎగ్ దోశ పోసిమంటే ఎగ్ దోశ పోసిస్తున్నానండి. చూడండి ఎగ్ దోశ పోసి దానిపైన అమ్మ తెచ్చిన మన కారం ఉంది కదా, ఆ కారం అయితే వేస్తున్నాను నేను. ఆ కారం వేసుకుంటే బాగుండిద్దండి. మామూలు మన గుడ్డు కారం మసాలా కారం కన్నా కూడా ఆ ఎలుపా కారం బాగుండిద్ది దోశలో. అందుకని అది వేసిస్తున్నాను. మా అమ్మాయికి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఒకేసారి వేయకుండా ఫస్ట్ దోశ వేసాక ఒక మంట తగిలించి నేను కోడిగుడ్డు వేస్తాను. ఒకేసారి వేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉండిద్దండి దోశ, అందుకని బాగా కాలితేనే టేస్ట్గా ఉండిద్ది కదా, అందుకని వేసాను అట్లాగా. తర్వాత దాని మా పిల్లగా అమ్మాయికి ఒక్కదానికి వేసిచ్చింది ఎగ్ దోశ, మిగతా వాళ్ళు మేము మామూలు దోశలే తినేసాము. ఎగ్ దోశ మామూలుగా అలా డైరెక్ట్ తినేసేయచ్చు, కానీ తను చట్నీలో తినేసింది. చూపిస్తాను చూడండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. ప్లేట్లో పెట్టుకొని గిన్నెలో అలా చట్నీ పెట్టుకొని బాగుండిద్దండి టేస్ట్గా. తిని చూడండి ఒకసారి, ట్రై చేయండి మీరు కూడా నచ్చితే. పని అంతా అయిపోయింది, క్యారేజీలు అయితే కడుతున్నానండి. నేను ఎప్పుడైనా సరే అన్నం ఆరేసి కలిపి పెడతానండి, లేదంటే పాడై వాళ్ళు కలుపుకోలేరు. అందుకని ఆరబెట్టి కలిపితే పాడవదండి అన్నం, అందుకని కలిపి పెడుతున్నాను. ఒక క్యారేజీలో పెరుగన్నం పెట్టేశాను, ఇది కూరన్నం అండి, బీట్రూట్ కూర కలిపి పెడుతున్నాను. నేను పెడుతుంటే ఏదో ఒకటి అంటుంటారు కదా, అందుకని నవ్వు వస్తుంది. కొంచెం పెట్టు ఎక్కువ పెట్టుకు అంటూ ఉంటాడు నా కొడుకు, అందుకని కొంచెం నవ్వు వస్తుందండి. నేను పెట్టేదే కొంచెం, దాంట్లో ఇంకా కొంచెం పెట్టు ఎక్కువ పెట్టకు పక్కన పెట్టు అయితే అంటుండు. నేను ఎక్కువ పెడతానని దగ్గరకు వచ్చి మరీ చూస్తున్నాను కూర్చున్న పక్కనే. నాకు ఎక్కువ పెట్టారు కదా, నాన్నకు కూడా ఎక్కువ పెట్టు ఇంకా పెట్టు అని అంటుండు నా పక్కనే కూర్చొని. అంతే అండి, ఈ మధ్య వీడియోలు పెట్టడానికి పెద్ద కుదరట్లేదండి. ఈరోజు నుంచి పెడతాను, డైలీ ఒక వీడియో వస్తుంది చూడండి. ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది, ఈ మధ్యే కదా. కొంచెం ఏమన్నా పొరపాట్లుంటే చెప్పండి, నేనేమనుకోను మార్చుకుంటానులేండి. ఏమన్నా పొరపాట్లుంటే చెప్తే నేను మిషన్ వర్క్ కూడా చేస్తాను కదా, అవి కూడా పెడతాను. కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లాక్స్ మిషన్ వర్క్లు కూడా టైలరింగ్ కూడా పెడతాను. చూస్తున్నండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతే అండి, వాళ్ళ క్యారేజీలు అయితే అయిపోయింది. అండి పిల్లలకి స్కూల్కి వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళకి జాయింట్లకి కట్ చేసి ఇచ్చి మిషన్ వాళ్ళకి ఈలోపు మీకు ఈ చూపిద్దామని చూపిస్తున్నాను. నిన్న బజార్కి వెళ్ళారండి, ఈడే తీయడానికి అయితే కుదరలేదు.
అందుకే కొత్త కదా తీయటం చేత కాలేదు, అందుకని తీయలేదు. చూపిస్తాను చూడండి, నేను మిషన్ సంబంధించినవి తెచ్చుకున్నాను చూడండి, చూపిస్తాను. ఇవంటే దారపు వంటలే, అన్ని కలర్స్ తెచ్చుకున్నానండి. చిన్న అయితే ఎప్పుడు రావు కదా, అందుకని మన దగ్గర అన్ని కలర్స్ ఉండవు కదా, అందుకని విడివిడిగా కలర్స్ వేరుకొని తెచ్చుకున్నాను వీటిని. మిగతా బాక్సులు అయితే ఒకే కలర్ అంటే రెండు రెండే ఉంటాయి, అందుకే అన్ని కలర్స్ తెచ్చుకున్నాను. విడిగా కొనుక్కోవాలంటే 10 రూపాయలు కదా బాక్స్ మొత్తం. ఇటు వరుస ఏడు అంటే 49 ఉన్నాయి, ఒకటి తక్కువ 50, 320 అండి బాక్సు, అందుకని కొంచెం నయమే కదా అని తెచ్చుకున్నది. తర్వాత ఉక్సులు ఇవి తెచ్చుకున్నా, ఇవి బాగానే ఉంటాయండి, చూపిస్తాను చూడండి ఎన్ని వస్తాయి. ఉక్స బ్యాడ్ తెచ్చుకున్నా, విడిగా అయితే 15 రూపాయలు చేసుకున్నారండి, మామూలు ఉక్సులే బాగు, అందుకని నేను అక్కడ తెప్పించుకుంటా బాక్స్ చూడండి. ఇది బాక్స్ కనిపించదని, ఇదైతే ఆయిల్, ఇది కూడా దానికి సంబంధించింది. ఇవి చేతి పని సూదులు కూడా తెప్పించుకున్నా, అంటే లేవు అయిపోయినాయి. ఇది అసలు అన్నిటికన్నా బాగా ఉపయోగపడేది ఇదేనండి నాకు, ఎందుకంటే నేర్పిస్తున్నాం కదా వాళ్ళు పదాకా తగ్గొట్టడం మళ్ళీ పొదియాలని కష్టం కదా, ఇది అనుకో చాలా ఈజీ. గుడ్లు పొదీసుకోవడానికి అయితే ఇది తెప్పించుకున్నా, ఇదైతే 10 రూపాయలే, ఇది 25 రూపాయలు. ఇది వాళ్ళకి ఇది నాకు, అంటే మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇది, ఎందుకంటే ఇది ఇస్తే పాడు చేస్తారు కదా వాళ్ళు పద్దాకా, అందుకు ఇది గుట్లు తీసుకోవచ్చు. ఇటు పేర్లు తెలియదు నాకు, ఇటు పేర్లు అయితే తెలియదు. నేను కుట్లుప్పు తీసుకునేది ఇవ్వమంటే ఇచ్చారండి అంతే, నేను పదా తెచ్చుకుంటాను. మా నిక్కి గడు ఎరగొట్టి ఎండిపోయినాయి ఇలాంటివి. ఇవైతే ఇవి 5 ఇంచెస్ అండి, ఇంచెస్ విడిగా ఇస్తాం. ఒక రీల్ కొనుక్కోవాలంటే 40-50 రూపాయలు తీసుకుంటారండి మా దగ్గరలో ఎక్కడెక్కడైనా. ఇవి 4 కలిసి కూడా 80 రూపాయలే, అందుకని నేను మార్కెట్లో అక్కడే తెచ్చుకుంటా ఎక్కువ. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇక్కడ తీసుకుంటే 40 రూపాయలు తీసుకుంటారు, అందుకని అవి పెద్ద వాటిల్లో లేక ఈ నేవీ బ్లూ కలరు సిమెంట్ కలరు విడిగా చిన్న వాటిల్లో తెచ్చుకున్నాను ఇంతవరకు అయితే. ఇవి మీ మిషన్ సంబంధించిన వరకు అవి ఎటు వెళ్ళాం కదా అని మిక్సీ గిన్నె పాడైపోయింది, ఇంకా పనికి రాదు, చెత్తలు వేసుకోమంటే పక్కన పెట్టుకుని కొత్త తెచ్చుకున్నా. 200 అండి ఇది చూడండి, బాగుంది కదా చిన్నగా మిక్సీ మసాలా వేసుకోవడానికి, ఒకటే అయిందని తెచ్చుకున్నా. ఇది మన నుంచి ఇంకోటి చూపించలేదు కదా, ఇవ్వండి మోటార్ మిషన్ కదా మాది, కింద అంటే క్లచ్ ఉండేది కదా కాళ్ళ దగ్గర తొక్కేది, అవి మనం ఎక్కువ వాడుతుంటాం కాబట్టి మిషన్కి అరిగిపోతాయండి. అరిగిపోయి మోటార్ ఆగిపోయినప్పుడు మనం పద్దాకా రిపేర్ చేయడానికి తీసుకెళ్తాం కదా, అందుకోసం అలా తీసుకెళ్లకుండా ఇవి తెచ్చుకొని దాన్ని ఓపెన్ చేసి ఇవి బిగించుకోవచ్చు. చేసుకోండి, ఇవి నేను తెచ్చుకుంటానండి ఎప్పుడు అంతే రిపేర్. ఇవి బాగా పడతాయండి, ఎటు వెళ్ళా కదని ఇదేమో ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నా. అంతేనండి, మిషన్ రూమ్లోకి వెళ్ళి అమ్మాయికి చూపించాలి, తను వచ్చింది కదా చూడండి, తను అయితే కట్ చేసిస్తే కుట్టుకుంటుంది. నేనైతే ఇంకా మిషన్ ఎక్కలేదు, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా వర్షం పడతా ఎండ లేకపోవటం, అందుకని వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మిషన్ ఎక్కుదాంలే అని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. అది ఇంకా అదే గంట కుతుక్కునిద్దండి, ఈ లోపం నా పని నేను చూసుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది ఈరోజు, వాడు హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. వాళ్ళ అబ్బాయి అండి, చిన్నపిల్లలది, వాడు ఇంట్లో అక్కడే ఉన్నాడని తీసుకొచ్చింది. నేను నైటే కట్ చేసుకున్నానండి బ్లౌజులు, కటింగ్ పెట్టడానికి కుదరలేదు. ఇప్పుడైతే కుట్టుకోవాలి మిషను. అంతే అండి, తనైతే వెళ్తుంది నేర్చుకొని, బాగా చెప్తున్నాడు అబ్బాయి. ఈరోజు లాగైతే ఇంతే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.